చంద్రబాబు ఇటు వినో ఇటు ప్రభుత్వం క్యాన్సిల్ చేసింది బహిరంగ సభలకు అనుమతిని కాదు నీ బహిరంగ నరబలుల్ని లేదంటే మొన్న కందుకూరు నిన్న గుంటూరు రేపు మరి ఎక్కడైనా ఏమైనా చేస్తావు మళ్ళీ దీనిపై ప్రశ్నిస్తే ఇదంతా కుట్ర అని డ్రామాలు ఆడిస్తావు ఇప్పటికైనా ఈ రక్తం తాగడం ఆపేనైనా ఆపే ఆలోచించుకో బాబు అన్యం పుణ్యం తెలియని అమాయకుల ప్రాణాలు పొట్టన పెట్టుకోకు వాళ్ళ రక్తం ఇంకా ఇంకా తాగాలని వేటాడకు మొన్న కందుకూరు తర్వాత గుంటూరు సభలో జరిగింది చాలు ఇక నీ బహిరంగ సభలకి బలయ్యేందుకు ఎవరు సిద్ధంగా లేరు అందుకే ఈ ప్రభుత్వం రోడ్లపై సభలు ర్యాలీలు నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది అన్నట్టు దీని మీద కూడా రాజకీయం చేయాలని చూడకు బాబు నిజంగానే అలా చేయాలని చూస్తే జనాలు కొడతారు ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా రోడ్డు ర్యాలీలను సభలను అప్పట్లో హైకోర్టు నిషేధించింది ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ కూడా అదే నిర్ణయం తీసుకుంది అన్నట్టు ఈ రూలు టీడీపీకే కాదు రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలకు వర్తిస్తుందని గుర్తు పెట్టుకో దురదృష్టకరమైన సంఘటనలు వరుసగా రెండు జరిగాయి అందులో ప్రధానంగా ఫస్ట్ జరిగింది మరి ఈరోజు జీవో రావడానికి అత్యంత ముఖ్యమైన కారణం కందుకూరులో జరిగింది అన్ని రాజకీయ పార్టీలకు ఇది అప్లై అవుతుంది ఇంక్లూడింగ్ వైఎస్ఆర్సీపీ అనేది ఇట్ గోస్ వితౌట్ దాంట్లో ఉంది ఒక దిక్కు సర్కారు ప్రజల సంక్షేమం కోసం నిత్యం పనిచేస్తున్నది మీకు మంచి మనసే ఉంటే అందులో భాగస్వామి భాగస్వామిగండి అంతేగాని ప్రభుత్వం మీద బురద చల్లాలని అడ్డదారులో పోయి సామాన్యజనం ప్రాణాలను మాత్రం దీయకండి కనీసం గౌరవమైన దక్కుతుంది